ఫ్రెండ్స్, ఇండియాలో పర్యటిస్తున్న శ్రీలంకతో జరిగిన మొదటి T20 మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగి టీమిండియా గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో ఆరంగేట మ్యాచ్ లోనే శివమ్ మావి అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 4 వికెట్లు తీయడంతో కేవలం 2 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది టీమిండియా. జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ అయిన ఉమ్రాన్ మలిక్ హర్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు చెరో 2 వికెట్లు తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ధైర్య సాహసాలను మెచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే చివరి ఓవర్లు స్పిన్నర్స్ చేత బౌలింగ్ చేయించడం అనేది ఒక సాహసం అని చెప్పాలి. దాన్ని చేసి చూపించాడు మన టీమిండియా యంగ్ కెప్టెన్. స్పిన్నర్ అయిన అక్షర్ పటేల్ కు చివరి ఓవర్ బౌలింగ్ అప్పగించాడు. చివరి ఓవర్లో శ్రీలంకకు 13 పరుగులు అవసరం కాగా 10 పరుగులే ఇచ్చాడు. దీంతో 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 160 పరుగులకే ఆలౌట్ అయ్యి 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక ఉత్కంఠభరిత మ్యాచ్ పై టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, నేను కూడా ఆడియన్స్ తో పాటు చాలా ఉత్కంఠభరితంగా ఫీల్ అయ్యాను. నేను అక్షర్ పటేల్ తో ఒకటే చెప్పాను, మ్యాచ్ పోతే పోయింది, ఎంతో నమ్మకంగా నేను నీకు బౌలింగ్ ఇచ్చాను, నీవు దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని అక్షర్ పటేల్ తో చెప్పాను. ఇలాంటి మ్యాచ్ లో ఎలా బౌలింగ్ చేయాలో అక్షర్ పటేల్ బాగా గమనించాడు. ఈ T20 మ్యాచ్ లో యువకుల ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇషాన్ కిషన్ కీపింగ్ అండ్ బ్యాటింగ్, శివమ్ మావి బౌలింగ్, ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ ప్రదర్శనతో టీమిండియాకు విజయం వరించింది అని చెప్పాడు హార్దిక్ పాండ్యా. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.